అంతే కాదు, ఇవాళ నేను 1200 ఎకరాలు ఆడ భూసేకరణ చేసి తొండలు గుడ్లు పెట్టని భూములను ఇవాళ ఏదైనా వేసో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని ఆర్డీఓని అధికారులందరిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు, కొట్టింది కొట్టి ఇప్పుడు మా మీద కేసు ఎట్లా పెడతారు అంటారు. ఉత్తోని పక్కింటోని చెంప మీద కొడితేనే ఇవాళ రేపు మన పిల్లల్ని నెత్తి మీద కొడితేనే వాడు 100కు డయల్ చేస్తుండు, మా నాయన కొడుతుండు మా నాయనమ్మ కొడుతుందని. స్కూల్కి పోయే పిల్లగాడు కూడా ఇలా తెలివి వచ్చింది, నెత్తి మీద ఎట్లా అంటే వాడు 100కి డయల్ చేస్తుండు. అధికారులను కిందేసి కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే కేసులు కడితే మా టీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు ఎట్లా కడతారు, బరాబర్ మా టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లనే దాడులు చేస్తారంటారు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, నీ కొడుకుని అల్లుడు భాష మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా, భూసేకరణ చేయొద్దా, తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టొద్దా, మా ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు రోజుకి 20 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి విదేశీ పరిశ్రమలను రప్పించి నిరుద్యోగ యువకులకు ఇంజనీర్లకు ఈరోజు ఉపాధి కల్పించాలని చేస్తున్న ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో చెయ్యొద్దా మీరు చెప్పండి. 15 ప్రభుత్వం నడిపిన మీరు భూసేకరణ చేయలేదా, మల్లన్న సాగర్ల ప్రజల్ని ముంచలేదా, 14 గ్రామాలను మల్లన్న సాగర్ల ముంచలేదా, కొండ పోచమ్మల ముంచలేదా, రంగనాయక సాగర్ల ముంచలేదా, ఫార్మా సిటీ అని ఎయిర్పోర్ట్ కూతబెట్టి దూరంలో 14,000 ఎకరాల భూములు సేకరించలేదా. ఇవాళ ఒక కొడంగల్ల నేను భూసేకరణ 1000 ఎకరాలు చేస్తే మీ కడుపు మంట ఏంది, మీ దుఃఖం ఏంది, మీ బాధ ఏంది అని నేను అడుగుతున్నా. ఇదా న్యాయం, ఇదా ప్రభుత్వాన్ని నడిపినోడు మాట్లాడేది, ఈ విధానం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే, అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే, భూసేకరణ జరిగితే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే. ఎవరు ఇష్టంగా భూమి ఇవ్వరు, కానీ బాధలో ఉన్న రైతుకు నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వడం ద్వారా ఆ రైతును మనము ఆదుకోవాలి. ఇవాళ ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకి ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం. నేను చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన ఆ ప్రాంతాలలో భూముల విలువ 3 అంతలు పెంచండి, అప్పుడు వాళ్ళ భూమికి ఊర్లో 10 లక్షలు ఇస్తే మనం 30 లక్షలు నష్టపరిహారం ఇస్తే ఆ రైతు సంతోషంగా ముందుకొచ్చి భూమి ఇస్తాడు. శాశ్వత అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణంలో త్యాగం చేస్తున్న భూ యజమానులను, వాళ్ళు దళితులు గిరిజనులు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న భూములు ఉంటాయి, కుటుంబంలో 5-6 మంది ఉంటారు, వాడు అసూటనో ఇసూటనో పోయి భూమి కొనుక్కోవాలంటే నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వాలని చట్టాన్ని సవరించమని ఇవాళ నేను ఆదేశాలు ఇచ్చిన. నేను అడుగుతున్న మిత్రులారా, నల్లమల అడవుల్లో నుంచి ఒక గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం ఒక రైతు బిడ్డగా జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రికి వచ్చిన నాకు తెలియవా కష్టాలు, భూమితో నున్న సెంటిమెంటు నాకు తెలియదా, భూమే మన ఆత్మగౌరవం అన్న సంగతి నాకు తెలియదా, గ్రామంలో మన గుర్తింపు మన గౌరవం మన ఆత్మగౌరవం, ఊరిలో మనకున్న భూమి మనం చేసే వ్యవసాయము ఎన్నెట్లో నాగలి కడతాడు అని అంటే వెనకటికి పిల్లనిచ్చేటోళ్ళు, 20 జతలు ఎట్లు నాగలి కడతాడు అని అంటే అల్లిటికి పిల్లనిచ్చేటోళ్ళు, భూమి లేనోడు పిల్లనియాలంటే 10 సార్లు ఆలోచన చేసేటోళ్ళు. అట్లాంటి భూమి తల్లిదండ్రులతో సమానం అనుకునే ఈ సమాజంలో భూమి కోల్పోతున్న వాళ్ళను అక్కున చేర్చుకొని అత్యధికంగా నష్టపరిహారం ఇవ్వాలని నూతన విధానాన్ని ఇవాళ నా ప్రభుత్వం తీసుకొచ్చింది, నా మంత్రివర్గ సహచరులు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు. నష్టపరిహారం అత్యధికంగా మేమిచ్చి భూమి తెచ్చి పరిశ్రమలు నెలకొల్పాలంటే ఇవాళ వాళ్ళు అడ్డం పడుతున్నారు, తెలంగాణ సమాజమా మీరు ఆలోచన చెయ్యండి, ఇది మన తెలంగాణకు మేలు చేస్తుందా? ప్రతి సంవత్సరం 1,10,000 ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని బయటకు వస్తారు, వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎట్లి వాళ్ళు మీరు ఆలోచన చేయండి, వాళ్ళ నిరుద్యోగులుగా రోడ్ల మీద వదిలేద్దామా, ఆవారగాళ్ళు అయిపోయి తల్లిదండ్రులకు భారమయ్యి గంజాయి డ్రగ్స్కు బానిసలను చేద్దామా, ఈ తెలంగాణ సమాజ యువతను మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆ భూమి నేను తీసుకుపోను, శ్రీధర్ బాబు గారు తీసుకుపోరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలే తీసుకుపోరు, భూమి ఏమన్నా సాపలాక చుట్టూ చుట్టి సంకలు పెట్టి తీసుకుపోయేదానే, మేమేం చేసుకుంటామే, తిరిగి పరిశ్రమలు పెట్టి పరిశ్రమలలో ఉద్యోగాలు ఇవ్వాలన్నదే కదా మా ఆలోచన. ఆ ఆలోచనకు ఎందుకు అడ్డం పడుతుండ్రు, 10 ఏళ్ళు మేము సరైన నష్టపరిహారం ఇవ్వండి భూసేకరణ చేయండి అని మేము సహకరించిన ప్రతిపక్షంలో ఉండి నీకు ఆ కనీస
పరిజ్ఞానం కానీ జ్ఞానం కానీ ఎందుకు లేదు చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. ఉద్యమకారుండంటో 80,000 పుస్తకాలు చదివినోడ్నంటో అపర మేధావినంటో ప్రపంచంలో నీ అంత మేధావే లేడు, పోటీ పెడితే 1 నుంచి 100 వరకు నీకే ర్యాంక్ వస్తుందంటో ఇంత చిన్న లాజిక్ మిస్ అయిన వా చంద్రశేఖరరావు, భూమి సేకరించకుండా పరిశ్రమలు నెలకొల్పలేమని. నా నియోజకవర్గం మీద ఎందుకు కక్ష కట్టినం అని నేను అడుగుతున్నా. నేనేమో 100,000 ఎకరాలు సేకరించలే, 4 గ్రామాలలో కలిసి 1,100 ఎకరాల నేను భూమి తీసుకుందామన్నది. ఇదో ప్రపంచ సమస్య అయింది. ఇంకా నేను ఢిల్లీ అయిపోయింది, ఇప్పుడు చంద్రమండలం పోతాడంట ఆయన. చంద్రమండలం పోయి ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట. నువ్వు ఆడ తిరిగొచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊసలు లెక్క పెడతావు కేటీఆర్, నువ్వు అది గుర్తుపెట్టుకో. చూస్తూనే ఎంత గుర్తవో ఎగరని అని. ఉయ్యాల ఎంత ఊగినా అక్కడనే వచ్చాగాలి, తెలుసు కదా. ఉర్రిగా అటుకోవచ్చు, ఉర్రికి ఇటుకోవచ్చు. ఉయ్యాలు ఆగాల్సి వచ్చినాడు మధ్యలోనే ఆగుతుంది. ఏడు ఉరుకుతాడు, ఎంత దూరం ఉరుకుతాడు. ఉరకని అని చూస్తున్నా, ఉరుకులాట ఏందో చూద్దాం కేటీఆర్ దాని. అందుకే మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. రాజన్న సిరిసిల్ల అభివృద్ధి కోసం నిధులు ఇచ్చినాం. ఇవాళ మీ ప్రాంత అభివృద్ధి మా బాధ్యత. 10 సంవత్సరాలలో ఈ తెలంగాణను ఒక గొప్ప అద్భుతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం. తెలంగాణ రైజింగ్, ఈ దేశంలోని ఏ రాష్ట్రమైనా తెలంగాణను చూసి కాపీ కొట్టాల్సిందే, తెలంగాణ రాష్ట్రాన్ని చూడడానికి రావాల్సిందే. ఆ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అధికారులతో పాటు నిర్వాహకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా విషయాలు ఉన్నాయి మీతో పంచుకోవాల్సినవి, వస్తానే ఉంటా, మిగతా విషయాలు మాట్లాడుతూనే ఉంటా. చివరిగా చంద్రశేఖరరావు గారికి మాత్రం ఒక మాట చెప్తున్నా, అసెంబ్లీకి రా స్వామి, రా వచ్చి కూర్చుందాం, రా నీ 80,000 పుస్తకాలు ఏం చదివినావు మాట్లాడదాం. ఒక్కసారి రావే స్వామి, వస్తే రోజంతా చర్చ చేద్దాం, చేస్తే ఏందో తెలుస్తుంది లెక్క. మళ్ళొక్కసారి అదేవిధంగా చేనేత కార్మికుల కోసం పని కల్పించాలని మన స్వయం సహాయక సంఘాల SHG గ్రూపులకు 65 లక్షల మంది ఉన్నారు. 30 లక్షల చీరలు స్వయం సహాయక సంఘాలకు సంవత్సరానికి 2 చీరలు ఈరోజు మంచి క్వాలిటీతో ఇచ్చి ఆడబిడ్డల ఆత్మ గౌరవంతో ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఆడబిడ్డలకు 2 చీరలు ఇస్తాం. ఇక్కడుండే మా వాళ్లకు ఓన్లీ పవర్ లూమ్ నుంచి కాకుండా మన పాలిస్టర్ అండ్ కాటన్ మిక్స్డ్లో చీరలు తయారు చేయండి, మంచి చీరలు వాళ్ళకి ఇద్దాం, ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.